డిటైల్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పవన్ అల్లుడిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సినిమాలో నటిస్తే చొలకనా? మన ఇంట్లో కూడా ఆడపిల్లలు నటించారు కదా, మీరు కూడా తోటి ఇళ్లలో వేరే తండ్రుల కన్నా తల్లిదండ్రుల కన్నా ఆడపిల్లలతో నటిస్తున్నారు కదా. నీ వయసు అంతా, నీ పక్కన నటించే వాళ్ళ వయసు అంతా, వాళ్ళ గురించి ఏమన్నా అభిప్రాయం ఇదా? వేదికలు ఎక్కితేనేమో పెద్ద పెద్ద ఉపన్యాసాల, పెద్ద పెద్ద మాటల, కుసంస్కారమా? చివరికి ఇదే ఇటువంటి అసలు నిన్ను నిన్ను మావాడిగా చెప్పుకుండా సిగ్గేస్తున్నారు బాబు. తోటి ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడతావు. ఏ రోజాకి ఏం తక్కువ? దమ్ముగా రెండుసార్లు జనంలో గెలిచింది, మనలాగానా? మనమే వేడిచాం. అరే ఆడ ఆడ మనిషి అయినా దమ్ముగా పోరాటం చేసింది, రెండుసార్లు 10 ఏళ్ళు శాసనసభ్యురాలు చేసింది, ఈ రాష్ట్రానికి మంత్రి చేస్తుంది, మనమేం పొడిచామేంటి? సిగ్గు శరం లేకుండా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడతావా? నీచంగా మాట్లాడతావా? కనీసం సంస్కారం నేర్చుకో ఎక్కడొక్కడ తెచ్చుకుని. సత్యానందం గారి దగ్గర డైలాగులు ఒకటే కాదు, మళ్ళీ మళ్ళీ విశాఖపట్నంలో సత్యానందం గారి దగ్గర చేరి, లేకపోతే ఇంకొకటి దగ్గర చేరి, లేకపోతే గిడుగు రామమూర్తి గారో, లేకపోతే గురజాడ గారు పుస్తకాలు చదువుకుని, లేకపోతే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదువుకుని కొనుక్కుని కాస్త వ్యక్తిత్వాన్ని నిలుపుకుని సమాజంలోని మహిళలకి మర్యాద ఇస్తే అన్ని రకాలుగా బాగుంటుందని చెప్తూ యాతావాత నువ్వు చెప్పబోచ్చేది ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడుతో వెళ్ళిపోతానరా బాబు, మీ అందరికీ టాటా గుడ్ బై, నేను మిమ్మల్ని నమ్మట్లేదు, జనసేన జెండా మోసే కార్యకర్తలని నేను నమ్మట్లేదు. అయ్యే మాటలు నేను మీరు చెప్పిన అవన్నీ కూడా, కానీ మీరు నన్ను నమ్మండి, నేను చంద్రబాబు సంఖ్యలో ఎక్కేసినా కూడా మీరందరూ కలిసి నన్ను నమ్మండి అని చెప్పి దుర్మార్గమైనటువంటి మోసపూరిత ప్రసంగం వాళ్ళందరూ విన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామని నన్ను అడుగుతున్నారు, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు కలిశామని మాట్లాడుతున్నారు. మన ఇంటి ముందు అత్త మామ అని, అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా మన అత్త మామ లాంటి వాడే నాకు అని చెప్పి చెప్తున్నాడు. సో యాతావాత ముసుగు తీసినందుకు ముసుగు వీరుడైన పవన్ కళ్యాణ్కి మంచి పని చేసావా, ఇన్నాళ్ళకి ముసుగు తీసావు అని చెప్పి అని చెప్తూ, ఇక నుంచైనా నోటు జాడింపు మానుకుంటే మంచిది, మానుకోకపోతే నా దగ్గర రెండు చెప్పులు ఉన్నాయి, తీయగలను నేను కూడా, నేను కూడా తీయగలను. నా చేతికి అందేట్టుగా రా, వచ్చి మాట్లాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి. చేతికి అందేట్టు రా. సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు, మోసపు మాటలు, చెడిపోయిన వ్యక్తిత్వంతో పెద్ద నాయకుడిగా ఫోజులు కొడతాం, మానుకుంటే మంచిదని హితవు చెప్తున్నాను.